అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను ఒకసారి, జవహర్ గారు చెప్తా ఉన్నాను సభాముఖంగా, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, పశ్చిమ గోదావరి జిల్లాలో సహజంగానే బేసిక్ ఎక్స్ట్రీమ్ ఆలోచన ఉండదు. ఆదిలాబాద్లో నక్సలైట్లకు సపోర్ట్ ఉంది అంటే అదొక విధానం, నల్గొండలో ఉందంటే అదొక విధానం, శ్రీకాకుళం ఉందంటే ఒక విధానం. అలాంటిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే యువత కూడా ఎంత అసహనంతో ఉన్నారంటే, ఒక ప్రతి సమస్యకి నన్ను అడిగారు, అన్న మాకు నక్సలైట్లు వెళ్ళిపోవాలి ఉందన్నా, మాకు ఎవరు పట్టించుకున్నవాడు ఎవరు లేడన్నా మమ్మల్ని. ఇది స్వయాన ముఖ్యమంత్రి గారికి నేనేం చెప్పాను, ఎవరైనా సరే ఆగు ఆగో, ఎవరైనా సరే ఎవరైనా సరే సమస్యల్ని ఎవరు ఆయుధాలు పట్టుకోవాలని ఎవరు అనుకోరు, హింసా మార్గం పట్టాలని ఎవరు అనుకోరు. ఇలాంటి దోపిడీ వ్యవస్థ, ఇలాంటి దౌర్జన్యం చేస్తే అధికారులు పోలవరం వెళ్తే నిర్వాసితులకి 15 ఎకరాలు, అందరూ అంటారు ముఖ్యమంత్రి గారు చెప్తారు మీరు జాతి కోసం త్యాగం చేయండి అని. మీరు త్యాగాలి కదా జాతి కోసం, ఏం త్యాగాలు చేశారు మీకు? ముఖ్యమంత్రులు వారి కొడుకులు వారి కుటుంబీకులు ఎవరు త్యాగాలు చేయరు, అందరూ సామాన్యులు త్యాగం చేయాలంట, వీళ్ళు మటుకు రాజకీయాలు చేస్తారంట వీళ్ళు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 15 ఎకరాలు ఉన్న ఆసామి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు కోసం ఎకరాలు లక్షల ఎకరాలు పోగొట్టుకున్న వ్యక్తులు లక్షలాది మంది రోడ్ల మీద పడుతుంటే వారిని ఆదుకోవడానికి ప్రతి లక్షకి 10,000, 15,000, 20,000 లంచం అడిగే అధికారులు, వారికి అండగా నిలబడలేని ఎమ్మెల్యేలు, వారి బాధను అర్థం చేసుకోలేని మంత్రులు, వారి మీద రకరకాల కేసులు పెట్టించే మంత్రులు, మరి ఇవన్నీ చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వనాశనం అవుతుంటే యువత ఆయుధాలు పట్టుకోకుండా ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆయుధాలు పట్టుకొని తీరుతారు. అది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేసుకోండి, స్వయంగా నేనే మీకు చెప్పాను, పశ్చిమ గోదావరి జిల్లా యువతలోనే ఇంత కోపం ఉంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో బేసిక్గా సహనం ఎక్కువ ఉంది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో. అలాంటి చోటే ఇన్ని ఇంత కోపం ఉంది అంటే మీరు ప్రజలు తీవ్రవాద ఉద్యమాలకి ఆకర్షితులవుతున్నారంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనానికి దారితీస్తుందని అర్థం. అది మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీకు పశ్చిమ గోదావరి జిల్లా సంగతి ముఖ్యమంత్రి గారికి స్వయానం చెప్పాను ఒక సభలో, మీకు ఒక ప్రైవేట్ మీటింగ్లో. ఆ రోజున నా మాట కానీ మీరు అర్థం చేసుకుని ఉంటే ఈ రోజున మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే చెప్పేవారు కాదు. బాక్సైట్